హాయ్ గైస్, పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే హల్చల్ హల్చల్ నడుస్తుంది, బోయపాటి ర్యాపో బోయపాటి ర్యాపో అని చెప్పి. ఇప్పుడే నేను కూడా ఆ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ చూడటం జరిగిందనమాట. ఈ కాంబినేషన్ నుంచి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మెయిన్ గా మన బాబు రెడీ బాబు బాబు రెడీ బాబు మన బోయపాటి గారి నుంచి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఫుల్ మోతాదులో ఆ కంటెంట్ ఇస్తున్నారు ఈ సినిమాలో ఇవ్వబోతున్నారు అనేది మనకి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ లోనే బోయపాటి గారు ర్యాపోని యూజ్ చేసుకుని చాలా క్లియర్ గా చెప్పేశారన్నమాట. మనకి ఇంతకు ముందు బోయపాటి గారి సినిమాల్లో ఉండే సీన్లు, ఆ హైపర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ స్లోమో వాకులు ఏదైతే ఉంటాయో, ఆ సూపర్ ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్లో మోషన్ ఫైట్ సీన్లు ఏవైతే ఉంటాయో, అవన్నిటినీ దుమ్ము లేచిపోయేటట్టు మన తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తో రామ్ ని మన ర్యాపోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ కొంచెం చబ్బీగా చూపిస్తూ, కాకపోతే బాగా మ్యాన్లీగా మ్యాచోగా మాసీగా చూపిస్తూ మన ముందుకి ఈ గ్లిమ్స్ ని తీసుకొచ్చారు. అండ్ ర్యాపో అయితే ఆ లుక్ లో ఇరక్కుమ్మేశాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక మంచి బుల్ లాగా ముందుకొస్తున్నాడు అనేటట్టు ఆయన లుక్ ఉంది. అండ్ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ, బోయపాటి గారి డైరెక్షన్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ క్రియేషన్ కానీ, ఆ దుమ్ము లేచిపోయే ఫైట్లు కానీ, ఇవన్నీ మన బోయపాటి గారి ఫిల్మ్ ని డిఫైన్ చేసే యాక్షన్ స్టంట్స్ అనేటట్టు ఈ ఫస్ట్ గ్లిమ్స్ ను మన ముందుకు తీసుకొచ్చారన్నమాట. ఈ గ్లిమ్స్ చూసినప్పుడు ఇంతకు ముందు చూసిన సరైనోడు, మన లెజెండ్ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇలాంటివి, అంటే మొన్న మన అఖండ సినిమాలో ఆ కైండ్ ఆఫ్ బొగ్గు గనుల్లో జరిగే ఒక ఫైట్, అవన్నీ కూడా మనకి గుర్తొస్తున్నప్పటికీ బోయపాటి గారు మనం ఇంతకు ముందు చూసిన సీన్స్ నే, మనం ఇంతకు ముందు చూసిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నే, క్యారెక్టరైజేషన్ నే కొంచెం డిఫరెంట్ గా, డిఫరెంట్ డైలాగ్స్ తో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ తో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ తో చూపించడంలో దిట్ట. సో రామ్ పోతినేని ఇంకొక డిఫరెంట్ లుక్ లో అలాగే చూపించబోతున్నారు ఈ సినిమాలో అనేది ఫస్ట్ లుక్ లో మనకి చెప్పేశారు బాబు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకెళ్లి రామ్ ని గనక ఒక మంచి మాసీ లుక్ లో సూపర్ గా కనుక మన బోయపాటి గారి ఫైరీ యాంగిల్ లో చూపిస్తే ఇంకా మనం చెప్పక్కర్లేదు ఈ సినిమా ఎలా ఉంటది అనేది. సో అదనమాట సంగతి, ఫస్ట్ లుక్ మాత్రం ఇరక్కుమ్మేసింది. తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ర్యాపో ర్యాపో అనే బ్యాక్గ్రౌండ్ కూడా ఇరక్కుమ్మేసింది. సో మొత్తానికి ఇంకా టీజర్ ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేయొచ్చు అనమాట. ఫైనల్లీ బిలేటెడ్ బర్త్డే విషెస్ అనాలా లేకపోతే హ్యాపీ బర్త్డే అనాలా తెలియదు, కానీ మొత్తానికి బర్త్డే విషెస్ టు ర్యాపో. అండ్ ద ఫస్ట్ లుక్ teaser or the first look glimpse is very very good.